తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదన్నారు నారా లోకేష్. తమను ఇబ్బందులకు గురి చేసిన ప్రతి అధికారి పేరు రెడ్ బుక్ లో రాసుకున్నారని చెప్పారు. సీఎం జగన్ బాదుడే బాదుడు అన్న చందంలో ప్రజలపై పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ ను అమలు చేస్తామన్నారు నారా లోకేష్. వేధించారు అంతెందుకు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాను, మీ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో బంధించారు. అదే బాబు గారు మన బయటకు వచ్చిన ఏం చెప్పారు, భయం మా బయటేటనే లేదు మై డియర్ బ్రదర్ జగన్ అని. కేసును మనం భయపడతామా? జైలుకు మనం భయపడతామా? ఇక్కడ ఎంతో మంది పైన కేసులున్నాయి, వేదిక పైన ఉన్న పెద్దల పైన కేసులున్నాయి. కానీ ఏనాడు వెనక్కి తిరిగి మనం చూడలేదు. అదే ఉత్సాహంతో ముందరికి వెళ్దాం, అదే స్పీడ్ లో మనం ముందరికి వెళ్దాం. 2 నెలలు కష్టపడదాం. ఇక్కడ ఉన్న పనికిమాల మంత్రిని తరిమి తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. నాయకులు కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఎర్రబుక్ గురించి మాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా చర్చకి వచ్చిందండి ఎర్రబుక్. అమ్మాయి ఎర్రబుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. తప్పు చేసిన వాళ్ళందరినీ తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదిలిపెట్టలా. బూమ్ బూమ్ పైన కూడా బాదుడే బాదుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, బెస్ట్ ఎలివేబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా మహిళలు బస్సులో, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది.